ओम नमः शिवाय अंदर के नमस्कार अंडी मन यूट्यूब चैनल एनो एस्ट्रोलॉजिकल रेमेडीज मन चुप्कटे भाग में पेरुगु नैवेद्यम पेट्टडं वल्ल एलांटि फलं उंटुंदि असलु पेरुगु एला पेट्टुकोवाली एंटि अन्न अंशालन्नी मनं चूद्दामु అయితే మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ వస్తున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్రతి వీడియో కూడా మీ నిత్య జీవితంలో సమస్యలకు ఒక రెమెడీస్ లాగా ఒక పరిష్కార మార్గాలలాగా చూపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఏదైనా జాతకం అది చూపించుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని వచ్చి మీరు కలవచ్చు ఏదైనా వాస్తు చూపించుకోవాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని వచ్చి కలవచ్చు అయితే ఈరోజు మనం పెరుగు గురించి కొన్ని అంశాలు చెప్పుకుందాము ఇలా ఉండేటువంటి పెరుగుని చక్కగా అసలు ఏమిటి అన్నప్పుడు ఈ పెరుగులోని విశిష్టత ఎప్పుడైనా సరే ఇలాంటి ఏదైనా ప్లాస్టిక్ బౌల్లో కానీ ఆ తర్వాత ఏదైనా మిగతా ఫైబర్ బౌల్లో కానీ ఇలాంటి వాటిల్లోనే పెట్టుకుంటూ ఉండాలి తోడు పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలామంది ఏదో గిన్నెల్లోనూ స్టీల్ గిన్నెల్లోనూ రకరకాల వాటిల్లో తోడు పెట్టేస్తూ ఉంటారు ఎప్పుడు అలా చేయకూడదండి ఎందుకంటే ఎక్కువ శాతం ఇలాంటి వాటిల్లోనే తోడు పెట్టుకోవాలి పూర్వం అయితే మట్టి కుండల్లో తోడు పెట్టుకునేవారు ఇంకా మంచిది అది అయితే ఇప్పుడు అలాంటివి అన్నీ లేదు కాబట్టి అత్యాధునిక సిస్టమ్ వచ్చింది కాబట్టి ఏదైనా ఫైబర్ బౌల్లోనో మంచి మంచి అందమైన ఒకటి ప్లాస్టిక్ బౌల్లోనో అలాంటి వాటిల్లో పెట్టుకోవాలి స్టీల్ గిన్నెల్లో అసలు పెట్టుకోవద్దండి ఎందుకంటే స్టీల్ అన్నది శని యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది ఈ పెరుగు పాలు ఇవన్నీ కూడా శుక్రుడు అలాగే చంద్రుడు అంశాలు గ్రహ ప్రభావాలు ఉంటాయి ఇవి కలవవు ఒకటికొకటి అలా కలవనప్పుడు ఏం జరుగుతుందంటే యథా అన్న తథా మనహ అన్న ఉంటుంది అలాంటి పాత్రల్లోని మనము తీసుకునే ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ ప్రభావం మనలో కూడా ఎంటర్ అయిపోతూ ఉంటుంది అందువల్ల ఏం చేయాలంటే ఆ రెండు కలయికలు లేకుండా చూసుకుని మనం తినాలి ఆహారాన్ని అదేవిధంగా ఈ పెరుగుని దైవానికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అంటే ఈ పెరుగులోని చక్కగా తోడుపెట్టినటువంటి పెరుగుని గడ్డ పెరుగు అనుకోండి మామూలు పెరుగు అనుకోండి చక్కగా నైవేద్యం పెట్టడం వల్ల ప్రధానంగా జాతకంలో శుక్రగ్రహం అనుకూలమైన స్థితి వస్తుంది శుక్రుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో భోగభాగ్యాలు ఐశ్వర్యము ఆనందం ఇవన్నీ సంప్రాప్తమవుతూ ఉంటాయి అదేవిధంగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది పెరుగుకు అంత విశిష్టత పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి పదార్థం ఈ యొక్క పెరుగు అందువల్ల ఇలా పెరుగు నైవేద్యం పెట్టడం వల్ల పితృదేవత శాంతి కలుగుతుంది పితృదోషాలు ఉపశమనం అవుతూ ఉంటాయి ఇంత రహస్యం ఉంటుంది పెరుగుకి అందుకే మన పురాణ కాలాల్లోని భాగవతాది ఇత్యాది గ్రంథాలలో కూడా పాలు పెరుగులు ఇవన్నీ కూడా ఎంతగానో వర్ణింపబడి ఉన్నాయి కారణం ఏంటంటే ఇదే దీని వెనకాల ఉన్నటువంటి ఇటువంటి ఆస్ట్రాలజికల్ వైబ్రేషన్స్ ఆస్ట్రాలజికల్ ఒక రహస్యాలు ఇమిడీకృతమై ఉన్నాయి వాటిని మనము సద్వినియోగం చేసుకోవాలి వాటిని మనకి అనుగుణంగా మలుచుకున్నప్పుడు ఒక్కొక్కటి అనుకూలంగా మనకి అవుతా ఒక సంప్రాప్తం అవుతూ ఉంటాయి మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి చూడండి ఈ మధ్య ఎంతో బాగుందండి అన్నీ బాగున్నట్టున్నాయి ఏదో బాగున్నట్టున్నది అని కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్య అన్ని ఎందుకో స్ట్రగుల్డ్ అండి ప్రతి ఒక్కటి స్ట్రగుల్ పడుతూ ఉన్నామని కొందరు అంటూ ఉంటారు ఇవన్నీ కారణాలు ఎన్నో ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు ఒక్కొక్కటి ఆటోమేటిక్గా రెమెడీ అయిపోతూ ఉంటుంది అన్నమాట మనకు తెలియకుండా అప్పుడు కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటాయి తెలియనటువంటి ఒక రహస్యాలే ఈ చిన్న చిన్న టిప్స్ అందువల్ల కొద్దిగా ఇట్లాంటి మీరు ఉపయోగించుకోండి మంచి జరుగుతుందండి శుభం భూయాత్ ఓం నమః శివాయ